మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో నాసిక్ ఔరంగాబాద్ రహదారిపై హోటల్ చిల్లీ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలో చిక్కుకొని 14 మంది సజీవ దహనమయ్యారు. గాయపడిన ప్రయాణికులకు స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నాసిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.